గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్ అంటే నిర్ణయం తీసుకోవటం. సో ఇందులో వచ్చి ఎజెండా వచ్చేసరికి నిర్ణయం తీసుకోవడం, నిర్వహించటం, దానిలో ఉన్న సమస్యలు, సమర్థవంతమైన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు, మంచి నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, సి నిర్ణయం అంటే కన్ఫర్మేషన్ నిర్ణయం, అంటే ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవటం ఎలా, సృజనాత్మకత మరియు నిర్ణయం తీసుకోవటం. తర్వాత వచ్చే ముగింపు. మన యొక్క అవకాశాలను పరిశీలించిన తర్వాత ఎంపిక చేసుకున్న ఒక వ్యక్తి ఒక చర్యనే డెసిషన్ మేకింగ్ అంటారు. అంటే మనం ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మనం ఉన్న అవకాశాలను పరిశీలించిన తర్వాత ఉన్న అవకాశాల ద్వారా మనం ఏదైతే ఆ సమస్యకు పరిష్కారానికి ఏదైతే మనం ఒక నిర్ణయానికి వస్తామో అదే మనకి సరి అయిన నిర్ణయం అని చెప్పవచ్చు. ఫ్యాక్టర్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. ఏ అంటే డెసిషన్ మేకింగ్ తీసుకునేటప్పుడు అందులో ఉన్నటువంటి మెయిన్గా మనకి ఫ్యాక్టర్స్ అంటే మనకు దోహదపడే అంశాలు ఏమిటి, ఎవరు, ఏమిటి, ఎక్కడ, ఇప్పుడు, ఎలా, ఎందుకు. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఎవరి వల్ల వచ్చింది, అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, అవన్నీ మనం పరిగణలో తీసుకోవాలి. తీసుకున్న తర్వాతే ఆ సమస్య గురించి మనం బాగా అర్థం చేసుకోగలం. తద్వారా మన నిర్ణయం తీసుకోవడానికి అవి ఎంతో మనకి సహాయపడడం జరుగుతుంది. అయితే ఈ యొక్క నిర్ణయం తీసుకోవడంలో ఉన్నటువంటి అవరోధాలు ఏమిటి, మనం ఏదైనా సరే ఒక సేఫ్ సైడ్గానే మనం ఆలోచిస్తూ ఉంటాం. ఆ సేఫ్ సైడ్గా కొన్ని సందర్భాలు నిర్ణయానికి రాలేమన్నమాట. సమస్య అనేది ఎక్కువ ఉన్నప్పుడు సురక్షితం వైపుగా ఉండి మనం ఎక్కువ ఆలోచించినా ఆ సమస్య పరిష్కారానికి మనం రాలే. దాన్ని సురక్షితంగా ఆడటానికి చాలా కష్టపడుతున్నాను అనే విధానంలో మనం చెప్పవచ్చు. రెండవది భయాలు మరియు పక్షపాతాలను అనుమతించటం వలన మన యొక్క ఆలోచనలు అనేది పక్కదారి పడడం జరుగుతుంది. ఒక మీనియాటీలో కోల్పోవటం ఇబ్బంది కలిగిస్తుంది. అంటే ఏదైనా ఒకేసారి సాధించింది ఒక్కసారిగా పోయిన తర్వాత మనం ఆలోచించాలంటే కాస్త కష్టపడాల్సి వస్తుంది అన్నమాట. దాన్ని ఒక మినియాటీంలో కోల్పోవడం ఇబ్బంది కలిగిస్తుందని చెప్పవచ్చు. శత్రు ఆమోదం నుండి మన నిర్ణయాలకి సలహాలు అడగటం. ఎవరైనా మన శత్రువులనే సలహాలు అడిగితే వాళ్ళు మన మేలు కూడా ఏమైనా చెప్తారండి, ఏమీ చెప్పరు. కాబట్టి శత్రువుని ఏనాడు కూడా మనం అడగకూడదు. శత్రువుని అడిగేమన్నామంటే మనం ఆ నిర్ణయం తీసుకోవడంలో మనం తప్పుదారి పడుతున్నట్టే మనకు లెక్క. మీ అధికార పరిధికి వెలుపల ఉన్న నిర్ణయాలకు ప్రయత్నించటం. ప్రతి ఒక్కరికి తెలుసు మనం ఎంతవరకు చేయగలం ఆ యొక్క విషయాన్ని, ఆ యొక్క పనిని. ఆ పరిధి లోపల మనం ఆలోచించినట్లయితే కనుక ఆ నిర్ణయం అనేది మనం తీసుకుంటాం. అది కాకుండా మనం ఆ నిర్ణయం దాటిపోయి ఎక్కువ ఆలోచించామనుకోండి, నిర్ణయం రాలేమన్నమాట. దాన్ని మన అధికార పరిధికి వెలుపల ఉన్న నిర్ణయాలకు ప్రయత్నించడం కింద రావటం అనేది జరుగుతుందన్నమాట. ప్రాధాన్యత. నిర్ణయం తీసుకోవడంలో మనం ఏ విధంగా మనం చూడాలనేది చెప్పడం జరుగుతుంది. అందులో మొదటిది ప్రాధాన్యత, రెండు అంగీకారము, మనకున్న వనరులు మరియు దాని యొక్క రిస్క్, మనకున్న లక్ష్యాలు, విలువలు, డిమాండ్లు, మనకు ఆ సమస్య మీద ఉన్న అవగాహన అనేది వస్తుంది. నిర్ణయం తీసుకునే ముందు మనం కొన్ని విషయాలు అనేది మనం పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటంటే మన జ్ఞానాన్ని పెంచుకోవాలి, మీ యంత్ర దృష్టిని ఉపయోగించాలి. కొన్ని సందర్భాల్లో సిక్స్త్ సెన్స్ అంటారు కదా, అది కూడా మనకి బాగా హెల్ప్ చేస్తుంది. మన నష్టంలో లాభం ఏంటి, నష్టం ఏంటి, దాన్ని మనం వేరీ చేసుకోవాలి. మన నిర్ణయాన్ని ఒకసారి తీసుకున్న తర్వాత అన్నీ ఆలోచించిన తర్వాత కట్టుబడి ఉండాలి. సమయం సరిగ్గా ఉన్నప్పుడే సరైన సమయానికి సరైన నిర్ణయాన్ని తీసుకోవడం చెయ్యాలి. దీంట్లో మనం ఏంటంటే కొన్ని విషయాలు చేయకుండా ఉన్నాయి. అవేంటంటే ఎక్కువ సమయం తీసుకోవటం, మనం ఆలోచించే శాంతిగా లేకపోవటం, మనం ప్రాధాన్యత గ్రహించకపోవటం, మనం కొన్ని విషయాలు మన పనుండి కూడా మన పని చేయకుండా వేరే వాళ్ళు ఎవరు అడిగారనే పని మనం చేస్తూ ఉంటాం. సో మనం వాళ్ళకి ఏ విధంగా నో అనే చెప్పాలి, ఈ పని మనకు ముఖ్యం కాదు, మన పని మనకు ముఖ్యము అనే నో అనే చెప్పే విధానం చాలామందికి తెలియదు. ఆ తెలియకపోవటం వల్ల
సరైన నిర్ణయం తీసుకోలేరు. అది చెప్పడం మనం మర్చిపోతూ ఉంటారు, అది తెలుసుకోవాలి. తర్వాత పని అనేది వాయిదా వేయడం, ఎప్పుడైనా సరే పనిని వాయిదా వేస్తే మన నిర్ణయం అనేది సరిగ్గా తీసుకోలేము. సో మనం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు దాని నిర్మాణం ఎలా ఉంటుందో చెప్పు. మొదటిగా అన్నిటినీ సేకరించి మనం ఉన్న అవకాశాలు ఏమి ఉన్నాయన్నీ సేకరించి మనం తయారు చేయాలి. దాని నుంచి సరైన వాటిని మనం నిర్ణయంలో ఒక రెండు మూడు పరిశీలించిన తర్వాత అందులో పోల్చాలి. ఈ విషయం చేసి ఈ నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుంది, ఆ నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందని మనం పోల్చాలి. పోల్చిన తర్వాత అందులో మన ప్రాధాన్యత ఏంటి, మొదటిగా మన ప్రాధాన్యం ఏంటి, మన ప్రాధాన్యానికి నిర్ణయాలు సరిపోతాయా పోలా అనేవి మనం సరి చూసుకోవాలి. తర్వాత తీసుకున్న నిర్ణయానికి మనం వాగ్దానం అంటే కట్టుబడి ఉండాలి. దాని తర్వాత మన నిర్ణయం తీసుకోవడంలో ఆ వాగ్దానం అనేది ఎంత ఉపయోగపడడం జరుగుతుంది. అసలు మనం ఎలా ఆలోచించాలి, విశ్రాంతిగా సానుకూలంగా సమస్యను గుర్తించి ఉన్న అవకాశాలను ఏంటో మనం చూసుకొని ఆ ఒక నిర్ణయం తీసుకుంటే దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటో ముందే మనం డీరీ చేసుకొని ఆ తర్వాత మనం నిర్ణయం తీసుకుంటాం. చాలామంది క్రియేటివిటీ థింకింగ్ అంటారు, క్రియేటివిటీ థింకింగ్ క్రియేటివిటీగా డిసిషన్ మేకింగ్ మనం చెయ్యాలి అని అంటారు. సో అది చెయ్యాలంటే మనకి కొన్ని మన మెదడుకి అనేది కొన్ని ఎక్సర్సైజ్ కింద ఈ చెప్ కింద నేను చెప్పబోతున్నాను. ఆ విధానంగా మీరు ఒకసారి మీరు సాధన చేసినట్లయితే మీలో ఉన్న సృజనాత్మకత మీకు తెలుస్తుంది. మొదటిగా మనం ఏం చేయాలంటే అందరు కొన్ని సలహాలు ఉంటాయి. మన స్వీయ అభిలేషులు మన మిత్రులు ఉంటారు, వాళ్ళ నుంచి అనామక ఇన్పుట్ అంటే వాళ్ళ సలహాలను మనం ప్రోత్సహించాలి. తర్వాత మనం డైలీ మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే మన మెదడు కూడా ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. దానివల్ల ఏంటంటే మన సృజనాత్మకతకి అది ఎంతో ఉపయోగపడుతుంది. తర్వాత తీర్పు అంటే తీర్పును సస్పెండ్ చేయటం. తీర్పును సస్పెండ్ చేయడం అంటే నిర్ణయం తీసుకోవడం వల్ల అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది, వాళ్ళు ఏదా ఏమనుకుంటారు, నా మిత్రులు ఏమనుకుంటారు, దీనివల్ల ఏం జరుగుతుందని వచ్చే ఫలితాన్ని అనేదాన్ని సృజనాత్మకంగా ఆలోచించే విధానంలోనే మీకు మరీ మరీ చెప్తున్నాను. ఇది నిర్ణయం తీసుకోవడం కింద రాదు, మనం దీన్ని సాధన చేసేటప్పుడు ఆలోచించే విధానాన్నే నేను మీకు చెప్తున్నాను. ఈ విధంగా మీరు ఆలోచించండి. తీర్పును సస్పెండ్ చేయడం అంటే అవన్నీ పట్టించుకోకూడదు అన్నమాట. కలవరపరిచేలా ప్రోత్సహించండి. అంటే ఎప్పుడు మనకి ఇదే మంచి జరుగుతుందని కాకుండా ఒకవేళ చెడు జరిగితే ఏమో అనేది తలకు ఒక తలంపు వచ్చినట్లయితే ఇంకా మంచి చెడుల మధ్య ఆలోచించిన తర్వాత దీంట్లో ఏది సరైన నిర్ణయం తీసుకుంటే మంచిది వస్తుందో ఆ యొక్క మంచి ఆలోచన రావడం జరుగుతుంది. ఆ ఆలోచనని మనం సృజనాత్మకంగా మనం తీసుకోవచ్చు. ఈ విధంగా చేయటం వల్ల సృజనాత్మక సంస్కృతి అనేది అంటే ఒక ఆలోచన విధానం అనేది సృష్టి అనేది జరుగుతుంది. మన కళలో ఒక విధానం ఒక మెథడ్ అనేది రావటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ యొక్క నిర్ణయం తీసుకోవడంలో ఉన్నటువంటి విధానాలు ఏంటో